మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణం 7వ అధ్యాయం. ఈ రోజు ఈ కథను వింటే చాలు, మోక్షం కలుగుతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. వశిష్ఠుల వారు జనకునికి ఇంకా ఇటుల బోధించుచు ఉన్నారు. జనక ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలతో, జాజిపూలతో పూజించాలి. కదంబ పుష్పాలు, అవిస పుష్పాలతో పూజించటం వలన కూడా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. తులసి దళాలను, మారేడు దళాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించటం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది. శివుడికి జిల్లేడు పూలను సమర్పించటం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు. కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవార్చన, హోమాదులు, దాన ధర్మాలు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కిటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణు ఆలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమ కింకరులకు దగ్గర కాలేరు, సరికదా? పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములనేనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు, ధాన్యము పోసి దానిపై ప్రమ్మిదను ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నంద దీపమందురు. ఈ విధంగా చేసి నైవేద్యము పెట్టి కార్తీక పురాణము చదివిన ఎడల హరిహరులు సంతసించి అష్టైశ్వర్యాలను కలగజేతురు. కార్తీక మాసాల్లో చేసే వనభోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి. ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో భోజనాలు చేయవలసి ఉంటుంది. ఉసిరి చెట్టు ఉన్న వనాల్లో బ్రాహ్మణుడితో కలిసి భోజనాలు చేయటం వలన సమస్త పాపాలు పటాపంచలవుతాయి, అనేక దోషాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అలాంటి వారికి వివిధ రకాల పండ్లను దానం చేయటం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది. అందువలన ఈ మాసంలో ఎవరి శక్తి కొద్దీ వారు పండ్లను దానం చేయటం మంచిది. ఇలా కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి వశిష్ఠ మహర్షి చెప్తూ ఉంటే జనక మహారాజు ఒక సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఓ మహర్షి, మహాపాపాలను చేసిన వారు వాటి నుంచి బయటపడటం అనేది ఎంతో కష్టమైన విషయం. జన్మ జన్మల పాటు ఆ పాపాలు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఘోరమైన పాపాల నుంచి ఇలాంటి చిన్న చిన్న నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దీపారాధనలు, నదీ స్నానాలు ఎలా బయటపడేయగలవు? సముద్రంలో పడిపోయిన వాడిని గడ్డిపరక ఎలా కాపాడగలదు? ఒక్క గుణపంతో పర్వతాన్ని ఎలా కదిలించగలం అని అడుగుతాడు. అందుకు వశిష్ఠ మహర్షి స్పందిస్తూ, రాజా, ఎవరు చేసిన కర్మను బట్టి వారు ఫలితాలను పొందటం అనేది నిజమే. అయితే సత్య ధర్మాలను ఆశ్రయించి చేసే పుణ్యకార్యాల వలన విశేషమైన ఫలితం కలుగుతుంది. పుణ్యకాలాల్లో, పుణ్యక్షేత్రాల్లో చేసే పూజల వలన అసాధారణమైన ఫలితాలు ఉంటాయి. అప్పటి వరకు వెంటాడుతున్న పాపాలు ధ్వంసమైపోతాయి. చిన్న నిప్పు కనిక వేల కట్టెలను దహించటం లేదా అలాగే ఎన్ని పాపాలు చేసినా వాటిని ఒక్క పెట్టున తుడిచిపెట్టడానికి భగవంతుడికి ప్రీతిని కలిగించే ఒక్క చిన్న పుణ్య విశేషం చాలు. పుణ్య విశేషం చాలు, అలాగే చిన్న కార్యం చాలు. ఎంతటి చిన్న పుణ్య విశేషమైనా అది ఆ పాపాలను దహించి వేస్తుంది. భగవంతుడికి ఇష్టమైన పనులను చేస్తూ ఏ పుణ్యకార్యం చేసినా అది సత్ఫలితాలను ఇవ్వటంతో పాటు మీ సకల దరిద్రాలను, పాపాలను హరించి వేస్తుందని వశిష్ఠుల వారు ఆ మహారాజుకి వివరించి చెప్పారు. ఇదే స్కాందపురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని 7వ అధ్యాయం సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.